హలో అండి వంటలు ముచ్చట్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఇవాళ ఒక మంచి కిచెన్ టిప్తో మీ ముందుకు వచ్చేసిందండి మీ లక్ష్మి మనం రోజు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాము మళ్ళీ వంట చేసేటప్పుడు నూనె మరకలని తాలింపు వేసినప్పుడు అని కూర వండుకునేటప్పుడు అలా జిడ్డు అవుతూనే ఉంటుంది కదండి పోయి రోజు సబ్బు సర్ఫు పెట్టి కడుక్కొని శుభ్రం చేసేంత టైం ఉండదు కదా అందుకని సబ్బు సర్ఫు యూజ్ చేయకుండా గ్యాస్ స్టవ్ని ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలో నేను ఇవాళ ఒక చిన్న టిప్ చెప్తానండి నూనె జెడ్డు మరకలు పోవాలంటే మనం ముందుగా కొంచెం సోడా ఉప్పు తీసుకుందామండి ఒక స్పూను బేకింగ్ సోడా తీసుకొని ఒక్కరు నీళ్లు చల్లాలి దీని మీద కొంచెం తడిసేలాగా అనమాట ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఇలాని స్టీల్ స్క్రబ్బర్ కాదండి ఇలా ఉన్న స్క్రబ్బర్ తీసుకుంటే మనకి చక్కగా స్టవ్ తుడుచుకోవడానికి ఇలాంటిది ఒకటి అట్టు పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్గా స్టవ్ క్లీన్ అయిపోతుంది అనమాట చూడండి అంతా స్టవ్ అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా రుద్దుతూ ఉన్నాము అంటే మొత్తం నూనె మరకలు జిడ్డు మొత్తం పోతాయండి చూడండి చక్కగా ఇలాగ స్టవ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్క్రబ్ చేసుకున్నాక మళ్ళీ నీళ్ళల్లో ఒకసారి మొత్తం స్క్రబ్బర్ని ముంచుకొని మళ్ళీ వాటర్ పెట్టి ఒకసారి క్లీన్ చేసేసేయండి చక్కగా నీళ్లతో మొత్తం అంతా తుడిచేసేయాలి చక్కగా ఇప్పుడు నీళ్ళతో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్తో ఈ వాటర్ అని తీసేసేద్దామండి చూడండి ఒక్క రెండు నిమిషాల్లో చక్కగా సబ్బు సర్ఫు యూజ్ చేయకుండా గ్యాస్ స్టవ్ ఎంత నీట్గా అయిపోయిందో బిజీగా ఉండి రోజు సబ్బు పెట్టి సర్ఫ్ పెట్టి కడగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్దండి కాబట్టి ఇలాంటి టిప్ చేసుకున్నామంటే టైము సేవ్ అవుతుంది స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి ధన్యవాదాలు